ఆంధ్రప్రదేశ్ మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లాలోని హుకుంపేట మండల కేంద్రంలో టీడీపీ మహిళలు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో ఏ జిల్లా ఏ ప్రాంతం చూసినా మహిళలపై మానభంగాలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కడారి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలపై ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు మాత్రం శూన్యమని విమర్శించారు. अंदर की नमस्कार. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అట్టడుగుపోతుంది. ముఖ్యంగా మహిళల యొక్క సమస్యలు, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్లు అయితేనేమి, అదే విధంగా అది రోడ్డు మీద ఒక మహిళని నిశ్చక్షరహితంగా పొడిచి చంపినప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టించుకోలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటో ప్రశ్నిస్తున్నాము. ఏదైతే మీరు చెప్పినటువంటి దిశ చట్టం ఉందో, ఈరోజు దిశ చట్టం అనేది ఎక్కడ అమలవుతుంది? దిశ పోలీస్ స్టేషన్లు పెడతానన్నారు. దిశ కోసం అని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ దిశ చట్టాన్ని సవరించి పంపించమని మీకు విన్నవించినప్పటికీ కూడా కనీసం దాన్ని సవరించి పంపించే ఒక పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. అయితే దిశ చట్టం అనేది కేవలం ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని మాయమాటలు చెప్పడానికి, ఓట్లు రాజకీయాలు చేయడానికి మాత్రమే వినియోగించుకుంటున్నారు తప్పితే కానీ దిశ చట్టం అనేది పటిష్టంగా తయారు చేసి పటిష్టంగా అమలు చేసే పరిస్థితిలో ఈరోజు దిశ చట్టం లేదు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో దిశ చట్టంలో ఎన్ని కేసులు బుక్ చేశారు? ఎంతమందికి శిక్ష పడింది? వాళ్ళు ఎవరు మాకు తెలియజేయాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి హోమ్ మినిస్టర్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక ప్రజలు, అనేక ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్వాక్రా మహిళలు అయితేనేమి, లేకపోతే ఇతర ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అయితేనేమి, అన్ని విధాలుగా కూడా ఉద్యోగస్తులు, ఉద్యోగం లేని వాళ్ళు, రోడ్ల మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు బయటకు రావాలంటే భయప్రాప్తులు చెందుతున్నారు. రౌడీ రాజ్యాంగం ఉంది రాష్ట్రం అంతా కూడా. మేము ఒకటే చెప్తున్నాం, మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం, మహిళలకు రక్షణ కలిగించలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ఏదైతే మీరు హామీ ఇచ్చినటువంటి దిశ చట్టం ఉందో, దిశ చట్టాన్ని కూడా వెంటనే అమలు చేయాలి. ఈ రోజు వరకు చాలా అనేక ప్రదేశాల్లో చాలామంది మహిళల్ని రోడ్ల మీద హత్యలు చేసి పట్టపగలు కిడ్నాపులు చేసి, కొంతమంది అయితే ఎస్టీలని కూడా హత్యలు చేసి కూడా ఈరోజు ఫ్రీగా స్వేచ్ఛగా ఈరోజు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మారాలి. పరిస్థితి మారాలంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి, నిజంగానే మహిళల మీద మీ ప్రేమ ఉంటే, నిజంగానే ప్రభుత్వానికి మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించి మీ యొక్క నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరించాం.